సకిరీటకుండలం సపీద వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కుస్తుభం నమామి విష్ణుం శిరసాః చతుర్భుజం. సమస్తమైన బ్రహ్మాండాలకు అధినేత రక్షకుడు అయినటువంటి స్వామి కలియుగంలో శ్రీనివాస ప్రభువుగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఎవరైతే స్వామి యొక్క శరణాల్ని ఆశ్రయిస్తారో వారు నిరంతరము స్వామి యొక్క ఆశ్రయంలో సురక్షితులయ్యి సమస్తమైన మంగళాన్ని పొందినట్టుగా మన యొక్క చారిత్రక ఆధారాల ద్వారా పురాణాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నేటికి భక్తుల బారిని కల్పతరువై ఆశ్రయించిన వారందరికీ కూడా కొంగు బంగారమై స్వామి అందరినీ అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జన బ్రహ్మోత్సవానంతరం స్వామికి జరిగే నిత్యసేవలలో వసంతోత్సవం చాలా ముఖ్యమైనటువంటిది. బ్రహ్మోత్సవంలో అలసట చెందిన స్వామికి సేద తీరడానికి అన్నట్టుగా స్నపన తిరుమంజనం అనే గొప్పదైనటువంటి వైదికమైన క్రతువుని నిర్వహిస్తారు. ఈ స్నపన తిరుమంజనంలో ప్రప్రథమంగా ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, తీర్థరాజ పూజ, స్వామికి అభిషేకం చేసే తీర్థాలను ముందుగా ఓ కలశంలో ఆవాహన చేసి గంగాది సమస్తమైన తీర్థములను, సప్త ద్వీపములను, సమస్తమైన నదులను, సప్త మాతృకలను, షట్శాస్త్రములను, షడంగములను, వీటన్నింటినీ కూడా తీర్థజలమైన ఆవాహన చేసి సభక్తికంగా పూజించి అనంతరం స్వామికి అర్ఘ్యపాద్యాదులిచ్చి దీంతో పంచామృతములతో కూడుకుని ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరి నీళ్లు, చందనం, హరిద్రం మొదలగాకలైన సుగంధ భరితములైన తీర్థ జలముల చేత, మంగళ ద్రవ్యముల చేత స్వామికి చేసే అభిషేక కార్యక్రమే స్నపన తిరుమంజనం, వసంతోత్సవం. వసంతం అంటే వసంత ఋతువులో జరిగే సేవ. ఇది మామూలుగా సంవత్సరానికి ఒకసారి వసంత ఋతువులో వసంతోత్సవం అనే పేరిట 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఆ సేవను వీక్షించలేని భక్తులకు నిత్యము కూడా ఈ ఆర్జన వసంతోత్సవంలో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుడుగా అన్నట్లుగా మన దేవస్థానం వారు ఈ వైభవాన్ని మనందరికీ కూడా సభక్తికంగా అనుగ్రహిస్తున్నారు. ఈ అవకాశాన్ని దాంట్లో స్వామిని సేవించదరించే భాగ్యం మనందరికీ కూడా ఉన్నది. ృతేనాతిరోహతి మహిమాధ్యాగ్చ పూరుష విశ్వా భూతమృతం దివి పాదోర్ధముదేత్పురుషా పునః విశ్వమ్యక్రామద శనానశనే అభి విరాడ జాయత రాజో అధి పురుష అత్యరిచ్యత భూమిమథో పుర పురుషేణ హవిషా యజ్ఞమతన్వత వసంతోస్యాసీదాజ్యం గ్రీష్మయిత్మ శరద్ధవిః సప్తాస్యాదన్ పరిధయాః సప్త సమిధః కృతాః దేవాయద్యజ్యంతన్ వాహనాః అబద్ధన్ పురుషం వశుం నైయజ్ఞం బర్హిషి ప్రోక్షన్ జాతమక్రదేన దేవాయజంతృతం బృహదాజ్యం అశోకస్తాగ్రేవాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చే దిజ్ఞా సర్వహుదా
సమాని జగ్నిరే ఛందాగం జగ్నిరే తస్మాద్ యజోస్తస్మాద్ అజాయత తస్మాదశ్వా జాయంత ఏకేజో భయాదతః అవహ జగ్నిరే తస్మాద్ తస్మాజ్జాత అజావయః పరధం యదధః అభిధావ్యకల్పయన్ ప్రసంగిమస్య కౌభోః రావోరూపాదావుచ్యేతే బ్రాహ్మణస్య ముఖమాసీద్ బాహోరాజన్యః క్రతః తదస్య యద్వేష్యః యాగోషోద్రో అజాయత చంద్రమా మనసో జాతః సూర్యో అజాయత తథాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత ఆభ్యాసీదంతరిక్ష శీర్ష్ణోద్యోః సమవర్తత అభ్యాం భూమి దిశ శ్రోత్రాద్ తథా లోకాగుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమతస్తు పారే సర్వాణి రూపాణి విచిత్యధీరా మాని కృత్వాభివదనే యదాస్తే తాతా పురస్తా యముదా జహార చక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః మేవం విద్వాన్ అమృత ఇహ భవతి అన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞన యజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ హనాకం మహిమాన సజంతే పూర్వే సాధ్యా సంతి దేవా సంభోద పృథివ్యైరసాచ్చకర్మణ సమవర్తతీయస్యత్వష్టావిదధ ద్రోపమేదీ పురుడస్య విశ్వమాజానమగ్రే దాహమేతం పురుడం మహాతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి అన్యః పంథా విద్యతే జనయ ప్రజాపతిశ్చరతిగ అంతః జాయమానో బహుధా విజాయతే యధీరా పరిజాన తియోనిం మరీజీనాం పదమిచ్ఛంతి వేధసః దేవేభ్యాతపతి యో దేవానాం పురోహితః పూర్వయ దేవేభ్యజాతః ఋచాయ బ్రాహ్మయే ఋచం బ్రాహ్మం జనయంతః ఏవ అగ్రే తదబ్రువన్ యస్తైవం బ్రాహ్మణ విద్యాద్ తస్య దేవా సన్వశే ఏశ్చ దే లక్ష్మే చ పత్న్యో రాత్రే పార్వే క్షత్రాని రూపం వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణ మనిషాణ సర్వం మనిషాణ
సహస్రీరుణం దేవం విశ్వాక్షం విశ్వదం భువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం. తులసి సర్వదేవతలకు సర్వవేదములకు ఆలవాలం. తులసి తులసి చెట్టు ఏ ఎంట ఉంటుందో ఆ తులసి చెట్టు యొక్క మొదట్లో సమస్తమైన నదీ తీర్థములు ఉంటాయని చెప్పి శాస్త్రవచనం. యన్మధ్యే సర్వదేవతాః కాండము నుంచి ఆకుల వరకు ఉన్న కొమ్మలు రెమ్మలు ఈ రూపంలో సమస్తమైన దేవతలు అధివసించి ఉంటారు అని చెప్తాం. యదగ్రే సర్వవేదాశ్చ తులసి చెట్టుకి అనేకములైన పట్టణాలుంటాయి. ఆకులు అనంతావై వేదాహ అని వేదములు అనంతములుగా కోట్ల కొలది సంఖ్యలో ఉన్నాయి. అలాగే తులసి చెట్టుకు ఉండే ఆకులన్నీ కూడా వేదములకు ప్రతీకలే ఉన్నాయి. ఆ కారణం చేత తులసి స్వామికి ప్రీతి పాత్రమైంది. వేదవేద్యుడైనటువంటి పరమాత్మకు తులసి సమ్మిశ్రితమైన తీర్థం చేత అభిషేకం చేయటం గాని తులసి సమ్మిశ్రితమైనటువంటి పదార్థాన్ని నివేదన చేయటం గాని తులసి మాలల చేత అలంకరించడం గాని స్వామికి పూజలో చాలా ఆవశ్యకతను సంపాదించింది. అంటే ఒక్క ఏమీ రానివాడు కూడా ఒక్క తులసి పత్రాన్ని సభక్తంగా స్వామి యొక్క పాదపద్మాల మీద సమర్పణ చేసినట్టయితే ఆ పూజ సంపూర్ణమవడమే కాకుండా కోటి గుణితమైన ఫలాన్ని ఇస్తుంది. అందుకోసం స్వామి యొక్క పూజలో విధిగా తులసి పత్రాన్ని తులసి మాలను సమర్పించాలి. ఈ చందనం స్వామికి అలంకరించిన అనంతరం సుందరంగా నిర్మించినటువంటి తులసిమాలను స్వామివారికి ఉభయదేవేలైన శ్రీదేవికి భూదేవికి కూడా ఈ తులసిమాలను సమర్పిస్తారు. అనంతరం 1000 రంధ్రములు కలిగినటువంటి ఒక పాత్ర, దానికి సహస్రధార పాత్ర అని పేరు. ఆ పాత్ర ద్వారా సకల తీర్థములను కూడా స్వామి దేవేరులకు అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం చేయటంలో ఆంతర్యమేంటి 1000 ధారలు అంటే, ఇంతకుముందు దాకా ఏకముఖంగా ఒకే ధారతో అభిషేకం చేశారు తీర్థములు కాని పాలు పెరుగు మొదలగలిగిన ద్రవ్యములు కాని. ఇప్పుడు వేల కొలది రంధ్రముల ద్వారా అభిషేకం చేయటంలో 1000 సంఖ్య అన్వర్థకం, అంటే బహువాచకానికి సంకేతం, కోటి గుణితానికి సంకేతం. మనం కోరే కోరికలన్నీ కూడా కోటి గుణితమే మనకి తీరాలి, మనం చేసిన పూజ అక్షయమే, నాశరహితమైన ఫలాన్ని మనకి రావాలి, సహస్ర 1000 రెట్లు ఫలం కావాలని నేను కోరుతాను అంటే 1000 రెట్లు మనం సమర్పణ చేయాలన్న దానికి ప్రత్యామ్నాయం అన్నట్టుగా ఈ సహస్రధార పాత్రలో సమస్తమైన నదీ తీర్థాలను కూడా పురుష సూక్తము మొదలుగా కలిగిన మంగళ మంత్రములు పఠిస్తూ ఉండగా వేద విద్వాంసులు ఈ స్మరణ తిరుమంజనం మహావైభవపేతంగా జరుగుతుంది. ఈ మంత్రం వింటే చాలు, వేదానాం ధ్వనిరేవచ, వేద మంత్రాలను వింటే చాలు సమస్తమైనటువంటి పాపములు పోతాయి. అటువంటి పాపరహితమైనటువంటి ఈ వసంతోత్సవాన్ని చూసి స్వామిని మనం భక్తి శ్రద్ధగా నమస్కారం చేద్దాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అత్యధిష్టాంగులాం పురుషదేవేదగం సర్వం యద్భూతం యజ్ఞ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాధిరోహతి ఏదానస్య మహిమా అతోజ్యాయాగశ్చ పూర్ణః పాదోచ్చ విశ్వభూతానే త్రిపాదస్యామృతం దివే ప్రియాభ్యానందరాయాయ దౌవస్తోమోదిరాద్రవుత్తమమహర్భవతి దౌవస్యాప్యైదౌవస్య హృద్యై దౌవమేవ తేనాప్నోతి దౌవం జయతి. హరిః ఓం.